ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా ఒకవైపు సినిమాలు చేస్తూ అండ్ ఈ సినిమాని ప్రెజెంటర్ గా కూడా మన ముందు తీసుకొస్తున్నారు ఎస్కేఎం గారు. మంజుషా గారు అంటే మొత్తం ఆవిడే మాట్లాడేసేదో మనకి చిన్న చిన్న బిట్స్ ఇస్తారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. మీరు మైక్ పట్టుకున్నాక అసలు మాకు పని ఉంటుందా సార్? జనరల్ గా ఒక సినిమా లేట్ అయితే గ్రాఫిక్ ప్రాబ్లం అని చెప్తారు, కానీ హీరో లేట్ గా వచ్చి ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్పింది. సో ఐ రిక్వెస్ట్ అథారిటీస్ అండ్ మన జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఎక్కడెక్కడ టర్న్స్ అయి పెట్టారో ఏంటో ఒక ఏంటో రౌండ్ తిరుగుతున్నట్టు ఉంది. మళ్ళీ ఇందాక ఒక చోట తీసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి ఇదేంటి ఎక్కడికి వచ్చాం కదా అనిపించింది. ఒక సినిమాలో కింగ్ సినిమాలో శ్రీహర్ గారు అలా తిరిగినట్టు. సో ఈ ఎక్కువ ఫంక్షన్స్ జరిగినా ఏం జరిగినా ఇక్కడైతే ఈ ఫంక్షన్స్కి జంక్షన్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలని అథారిటీస్ దాని మీద దృష్టి సారించి చిత్ర పరిశ్రమకు తోడ్పోవలసిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ముఖ చిత్రానికి వస్తే ఇదొక సందీప్స్ బ్రెయిన్ చైల్డ్. అంటే జనరల్గా ఒక జోనర్లో కథ రాయడమే చాలా కష్టం, బట్ ఈ సినిమా చూస్తే ఒక నాలుగైదు జోనర్లు మిక్స్ అయి ఉంటాయి. ఈ సినిమా ఇది అనుకునే టైపు ఇంకొక ఫేజ్ తీసుకుంటుంది, ఇది అనుకునేలోపు ఇంకో ఫేజ్ తీసుకుంటుంది. ఇలాంటి కథను రాయడం చాలా కష్టం, అలాగే ఈ కథలో నెక్స్ట్ పావుగంటలో ఏం జరుగుద్ది అనేది ఊహించడం ఇంకా కష్టం. సో ఇప్పుడు ట్రెండ్ ఇలాంటి మల్టీ జోనర్స్కి ట్విస్టుల మీద ఉండే సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంది, కాబట్టి ఈ సినిమా మంచి ఆదరణ లభిస్తుందని అనుకుంటున్నాను. సో సందీప్ రాసిన ఈ కథని గంగాధర్ గారు చాలా మంచిగా తెరకెక్కించారు. సో మనకి ప్రతి 10 నిమిషాలకి ఈ సినిమాలో కొత్త అనుభూతి కలుగుతుంది. సో ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా ఇస్తుంది. సో అందరూ ఇప్పుడు ఈ స్టేజ్ ఎంత నిండుగా ఉందో రేపు థియేటర్స్ కూడా అంత నిండుగా ఉండి ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సందీప్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు, సందీప్తో నెక్స్ట్ 2 సినిమాలు కూడా ఒక స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాం అతని డైరెక్టర్గా. సో ఈలోపు అతను ప్రొడ్యూసర్గా నేను ఇది చేస్తున్నానంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే అతనితో పెద్ద బడ్జెట్ సినిమా తీసేటప్పుడు నిర్మాతగా మనం ఒకసారి డిస్ట్రెస్ చూస్తే ఓకే అప్పుడు మనం చేసే సినిమాలో ఏం చెప్పినా తను వింటాడని నాకు నమ్మకం కలిగింది. అలాగే సినిమా బండితో అందరి మనల్ని అందుకున్న వశిష్ట ఇందులో ఒక చాలా మంచి పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత ఆయనకి చాలా అంటే ఇప్పటికొచ్చిన పేరు ఇంకొక ద్విగుణగ్రతం అవుతుంది తెలుగుబడండి అది. అలాగే ఆయనకి ఈ సినిమా మరొక మైల్ స్టోన్ అవుద్దని, అలాగే ఇంకొక మంచి పాత్ర పోషించ చైతన్యరావుకి, అలాగే మన తెలుగు అమ్మాయి ఒక ఒక ఫేజ్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, బట్ తన క్యారెక్టర్లో మల్టీ షేడ్స్ ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్ని తను చాలా అవలేలుగా పోషించింది. సో తనకి, అలాగే ముంబై నుంచి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకున్న అయేషా ఖాన్ గారికి, అలాగే ఆవిడకి ఈ సినిమాలో నిజంగా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. సో ఇవన్నిటినీ కూడా ఫేస్ చేసి ఈ ఈ చిత్రాన్ని ఇలా ముందుకు వచ్చింది. అలాగే పాన్ ఇండియా ఎడిటర్ మన పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరే ఒక వైబ్రేషన్. సో అలాగే కాలభైరవ గారు ఒక కార్తికేయ చిత్రంలో ఆయన సక్సెస్లో ఆయన కూడా ఒక మంచి ఫ్యాక్టర్, ఎందుకంటే ఆ కృష్ణుడి గురించి ఆయన ఇచ్చే బీజియం ఏంటంటే థియేటర్లో గూస్ బంప్స్ వచ్చాయి. సో ఈ చిత్రంలో ట్రైలర్లో మీకు చిన్న స్నిప్పెట్ ఇచ్చారు, ఆయన విశ్వరూపం సినిమాలో చూస్తారు. సో ఈ చిత్ర కొత్త నిర్మాతలకి అందరికీ ఇది. ఇక ఒక సినిమాని ఎలివేట్ చేయడానికి ఒక బాహుబలి పోస్టర్ చూసుంటారు కదా మీరు, బాహుబలి పోస్టర్లో ఒక చెయ్యి అలాగా ఒక బిడ్డను ఎత్తుకుని అలా లేపుద్ది, ఆ చెయ్యి ఎవరిది అంటే ఈ సినిమాకి విశ్వసేన్ గారిది. ఎందుకంటే ఒక రేంజ్లో ఉన్న సినిమాని ఆయన చేత్తో అలా తీసుకుని లేపారు, ఎందుకంటే ఆయన గురించి నేను ఈరోజు సభాముఖంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు ఒక మంచిని సభాముఖంగానూ 10 మందికి గట్టిగా చెప్పాలి, అలాగా కొందరు యొక్క మంచి చెప్పకపోవడం వల్ల వేరే వేరే విధంగా ఉంటుంది. సో ఆయన మంచిని నేను ఈరోజు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఆయన అందరూ మాస్గా దాస్ అంటారు, నేను మనసున్న బాస్ అంటాను. ఎందుకంటే ఆయనకున్న బిజీలోను ఆయన ఆయన చేస్తున్న సినిమాల్లోనూ ఒక చిన్న చిత్రంలో
ఆ చిత్ర క్యారెక్టర్ లో ఒక ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ అనండి ఇంపార్టెంట్ రోల్ అనండి మలుపు తిప్పే రోల్ అనండి ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఆ క్యారెక్టర్ చేశారంటే ఆయనకి సినిమా ఉన్న సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందో ఈ సినిమా ఆయనలో ఈ సినిమా నిరూపిస్తుంది అలాగే ఆ క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవచ్చు ఆయన ఏదో ఒక ఫ్రెండ్షిప్ కో ఒక కథ నచ్చిందో అని కాకపోతే ఆ సినిమా ప్రతి ప్రమోషన్ కి వచ్చి ఈ టీమ్ తో ఆయన ఎమోషన్ పంచుకుంటున్నారంటే ఆయనకున్న డెడికేషన్ డిసిప్లిన్ ఇదవుతుంది అందుకే ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో మోస్ట్ డిసిప్లిన్ యాక్టర్ ఎవరంటే నేను విశ్వక్ సేన్ గారి పేరుని ఫస్ట్ ఇది చేస్తాను సో విశ్వక్ సేన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఆ స్థాయి సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలకు కూడా స్థాయి అందిస్తూ మీ స్థాయిని పెంచుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రీ రిలీజ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడతో దీన్ని ఆపేసి మీకు మంజుష గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ ప్రమోట్ దిస్ ఫిల్మ్ వెరీ వెల్ ఎందుకంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలు మంచిగా ప్రమోట్ చేయాలి ఈ సినిమా ఎందుకంటే నేషనల్ అవార్డు అనే గౌరవాన్ని మనకి తీసుకొచ్చిన సందీప్ మళ్ళీ ఈ సినిమాతో 9వ తారీఖున ఇంకొక అవార్డుని తీసుకొస్తాడు అలాగే రివార్డులు తీసుకొస్తాడని నమ్ముతున్నాను సీ యూ ఇన్ ద థియేటర్స్ ఆన్ డిసెంబర్ 9 థ్యాంక్ యూ గారు స్పీచ్ ఇచ్చారంటే ఆ స్టేజ్ ఎనర్జీ ద్విగుణీకృతం అవ్వాల్సిందే